హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ని ఈరోజు విడుదల చేయబోతున్నారు ఉదయం పదకొండున్నర గంటలకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క క్యాలెండర్ని విడుదల చేస్తారు సో మొత్తంగా పదివేల పోస్టులు విడుదల చేస్తున్నట్లు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఖాళీలకి సంబంధించినటువంటి కంప్లీట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి ఈ లిస్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు కోపం అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి సో దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ చూద్దాము ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం లెజెండ్ క్లాసెస్ వాళ్ళు రెండు వందల రూపాయలకే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల యొక్క కంప్లీట్ కోర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నారు మీరు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల యొక్క కంప్లీట్ కోర్స్ని వన్ ఇయర్ పాటు ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో వినవచ్చు అనమాట సో డిస్క్రిప్షన్లో లెజెండ్ క్లాసెస్కి సంబంధించిన యాప్ లింక్ని పెడతాను మీరు ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి వీటికి సంబంధించి కంప్లీట్ కోర్స్ ని పొందండి అలాగే ప్రతిరోజు మీరు నైట్ సెవెన్ పిఎం కి పరీక్ష కూడా రాసుకోవచ్చు సో ప్రతిరోజు మీకు సెవెన్ పిఎంకి ఒక పరీక్ష కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ యాప్లో అవైలబుల్లో ఉన్నటువంటి కోర్సెస్ చూసుకున్నట్లయితే ఎస్సైండ్ పోలీస్ కానిస్టేబుల్తో పాటు గ్రూప్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి జూనియర్ లైన్మెన్కి సంబంధించిన కోర్సెస్ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ సీనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ టైపిస్ట్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో లెజెండ్ క్లాసెస్కి సంబంధించి ఆ పర్టికులర్ సార్స్తో మాట్లాడే మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ యాప్ పై క్లిక్ చేసి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక 200 రూపీస్ పే చేసి దీనికి సంబంధించిన సస్టైన్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు విడుదల చేయబోయేటువంటి జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ రెండేళ్ల కాలంలో ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఆరు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఆ పర్టికులర్ శాఖలు ఏంటి ఏ శాఖ నుంచి ఎన్ని పోస్టులని రెగ్యులర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేశారనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది రెగ్యులర్ కింద ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు పోస్టుల్ని ఈ రెండు సంవత్సరాల కాలంలో భర్తీ చేశామని చెప్పేసి అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం భర్తీ చేసినట్టు ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు అందులో సచివాలయానికి సంబంధించి ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ మీద పంతొమ్మిది వేల ఏడు వందల ఒక ఉద్యోగాలను భర్తీ చేసామని మెన్షన్ చేశారు అవుట్సోర్సింగ్ మీద మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక ఉద్యోగాలను భర్తీ చేసామని మెన్షన్ చేశారు మొత్తం ఆరు లక్షల పోస్టులను భర్తీ చేశామని మెన్షన్ చేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి విడుదల చేయబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో ఉండేటువంటి ఖాళీల వివరాలను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఖాళీలు చూస్తే మీకు ఖచ్చితంగా కోపం అయితే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి మొత్తం పోస్టులు కలిపి పదివేల నూట నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఏ పోస్టులను ఏ నెలలో నోటిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై రెండులో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్ వేకెన్సీలు ఎస్సీ ఎస్టీకి సంబంధించి అలాగే సంబంధించి మొత్తం పన్నెండు వందల ముప్పై ఉన్నాయి ఈ పోస్టులని జూలై నెలలో విడుదల చేయబోతున్నారు ఇంకా ఏపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ థర్టీ సిక్స్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఈ థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఏం చేసుకోవడానికి ఈ ముప్పై ఆరు వేకెన్సీస్తో కూడినటువంటి ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది ఏపీపీఎస్సి చరిత్రలో చాలా తక్కువ వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి ముప్పై ఆరు వేకెన్సీలే ఆగస్టులో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతోంది ఇంకా పోలీస్ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురు చూశారు నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే విడుదల చేస్తున్నారు ఇందులో ఎస్ఐ ఉంటాయి కానిస్టేబుల్ ఉన్నాయి ఎన్నుంటాయి అనేది సెప్టెంబర్లో విడుదల చేసేటువంటి నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది తర్వాత వైద్యశాఖ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగు వందల యాభై ఒకటి ఉన్నాయి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వైద్యశాఖ పారామెడికల్ ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లకి సంబంధించి ఐదు వేల రెండు వందల యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి వీరికి కొంచెం ఎక్కువ ఉన్నాయి నవంబర్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వైద్యశాఖ నర్సులకి సంబంధించి నాలుగు వందల నలభై ఒక్క ఉన్నాయి డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకా విద్యాశాఖ లెక్చరర్లకి సంబంధించి డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లకి సంబంధించి రెండు వందల నలభై పోస్టులు ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా విద్యాశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి రెండు వేల వేకెన్సీస్ ఉన్నాయి ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఇతర శాఖల్లో కలుపుకొని ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి మొత్తంగా సో మొత్తంగా కలిపి మనకి పదివేల నూట నలభై మూడు పోస్టులని భర్తీ చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను అంటే మార్చి ఎండ్కి మనకి రెండు వేల ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్గా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ ఫైనాన్షియల్ ఇయర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం పదివేల నూట నలభై మూడు పోస్టులు అయితే విడుదల చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు ఇవ్వాలి సో ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ముప్పై ఆరు పోస్టులే పోలీస్కి సంబంధించి నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే సో వీటికి మాత్రమే మీరు పోటీ పడాలి ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీలో ప్రిలిమ్స్కి స్వస్తి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఏపీపిఎస్సి ప్రతిపాదన గ్రూప్ వన్ మినహా మిగతా అన్నిటికీ ఒకటే పరీక్ష పోటీ పరీక్షల్లో ఆర్థిక భారం ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఓరట కోచింగ్ మాఫియాకు లబ్ధి చేకూర్చిన గత సర్కారు ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ పేరుతో భారీగా వసూళ్లు గత ప్రభుత్వ హయాంలో కమిషన్లో కీలక వ్యక్తికి కోచింగ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలు అని చెప్పేసి ఇక్కడైతే వారి యొక్క రాజకీయాల గురించి చెప్పుకున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ప్రిలిమ్స్ అయితే ఉండవు జస్ట్ సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్